వర్గ సన్నాక సమావేశం మార్కాపురం పట్టణంలోని పాండురంగ స్వామి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు మార్కాపురం నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహన కృష్ణ గారు విచ్చేశారు. ఈ సమావేశంలో వారు సమన్వయ కమిటీ సభ్యులకు 27వ తేదీ మరియు 28వ తేదీ ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు జన సమీకరణ గురించి తెలియజేశారు. అంతకుముందు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మరియు మాజీ జడ్పీటీసీ సభ్యులు కందుల రామిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూలంకుషంగా సమన్వయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వక్కలగడ్డ మల్లికార్జున్ గారు, తాళ్ళపల్లి సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం రావడం లాభం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది, రాష్ట్రం అంతా అందరికీ బాగుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వీటి గురించి మీరందరూ కూడా నాయకత్వం వివిధ స్థాయిలో స్థాయిలో ఉన్నారు కాబట్టి వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం సామాన్య ప్రజలైతే మాట్లాడకుండా మహానాడుకి తెలుగుదేశం పార్టీ అత్యధికంగా పరిపాలించే అవకాశం ఇచ్చారు. ప్రజలు నిజమైన పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ అనేది వారు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ పనిచేసి చిత్తశుద్ధితో పనిచేస్తే తెలుగుదేశం పార్టీ ఏ కాన్స్టిట్యూషన్ ఇంకో ముఖ్య విషయం అండి, మన మార్కాపురంని జిల్లాగా ప్రకటించాలి అని చెప్పేసి అని ఉన్న 5 నియోజకవర్గాలు మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, ఈ 5 నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అని ఇక్కడ ప్రజలు నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలని అన్ని వర్గాల ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఇతర రాష్ట్ర ప్రభుత్వానికి మన మొర ఆలకించలేదు. అయినా కానీ ఈ పోరాటం కొనసాగుతుంది, మార్కాపురంని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అని ఈ మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి అని ఇక్కడ అందరూ కూడా వారి ఆకాంక్ష తలపిచ్చారు. వారి ఆకాంక్ష నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తాను, రేపు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి అని కోరుతాను. అలానే వెలుగొండ రాయటం కూడా సత్వరం త్వరగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత పూర్తి చేయాలని చెప్పేసి అని కూడా పార్టీ దాన్ని కూడా తీర్మానంలో ప్రవేశపెట్టాలి, పార్టీ దృష్టి తీసుకెళ్తాను.